హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్ ఇవాళ రోజుల్లో చాలామంది గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ అనేటివి చాలానే ఉంటాయండి అలాంటి వాటిల్లో ఒకటి జొన్నలు జొన్నల్లో గ్లూటెన్ లేకపోవడం వల్ల గోధుమల కంటే ఎక్కువగా జొన్నల్ని ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా జొన్నలతో ఏ రెసిపీ చేసినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి అలాంటి జొన్నలతోటి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనము దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అంతేకాకుండా బిజీగా ఉన్న మామ్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ జనరేట్ చేసుకోవడం చాలామంది రాకపోవచ్చు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశ కానీ వేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని వేసుకోవాలి ఈ జొన్నపిండి అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుందండి ఇలా ఒక కప్పు జొన్నపిండి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు నేను రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి అంటే బియ్యప్పిండి నేను దోశ క్రిస్పీనెస్ కోసం మాత్రమే ఇది బియ్యప్పిండి వాడుతున్నాను మీకు ఈ బియ్యప్పిండి వాడడం ఇష్టం లేకపోతే మీరు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు ఓన్లీ జొన్నపిండితో కూడా దోశలు చాలా బాగా వస్తాయి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకొని ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు వాటర్ పోసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా పిండిని ఉండలు లేకుండా కలిపేసి రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ను సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కప్పు క్యారెట్ ఒక కొద్దిగా అల్లము తురిమేసి వేసుకోవాలి ఒక రెండు రెమ్మలు కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇందులో మీకు ఇష్టమైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇది కన్సిస్టెన్సీ చూసుకొని ఇందులో అవసరమైనన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి రెగ్యులర్ దోశ బ్యాటర్ లాగా కాకుండా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా చాలా పల్చగా ఉండాలండి అప్పుడే మనకు దోశలు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా బ్యాటర్ని రెడీ చేసుకొని మనము పక్కనుంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మనకు దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి తర్వాత దోశ ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని పెనమంతా కూడా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ అనేది హైలో ఉన్నప్పుడే మనము దోశ అనేది వేసుకోవాలి ఇప్పుడు బ్యాటర్ని అడుగు నుంచి ఒకసారి కలిపి ఫస్ట్ దోశ ప్యాన్కి అంచులు వెంబడి వేసిన తర్వాత మధ్యలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము అంచుల చుట్టూ మధ్యలో ఒక టేబుల్ స్పూన్ వరకు దోశకి ఆయిల్ వేసేసి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంకి మార్చుకోవాలి ఈ దోశల్ని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చకూడదండి ఎందుకంటే సరిగ్గా కాలకపోగా మరి పిండి ముద్దలా అయిపోయి పెనానికి స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి దోశని ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మనము ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ మనము దోశ వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది హైలోకి మార్చుకొని కొద్దిగా ప్యాన్కి ఆయిల్ అనేది అప్లై చేసి పిండిని అడుగు నుంచి ఒకసారి కలిపి దోశ వేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనము దోశ వేసుకునేటప్పుడు అడుగు నుంచి కలిపి అప్పుడు వేసుకోవాలండి లేదంటే పిండి అంతా కూడా అడుగుకు చేరిపోతుంది ఈ దోశలనేటివి వేడి వేడిగా తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రెగ్యులర్గా జొన్నల్ని మనము ఇలా ఇన్స్టెంట్గా టైం ఉన్నా లేకున్నా అప్పటికప్పుడు ఇలా వేడివేడిగా తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి రెండూ ఉంటాయండి కాబట్టి తప్పకుండా ఇలాంటి రెసిపీస్ని కనీసం వారంలో ఒకటి నుంచి రెండు సార్లన్నా ఇలాంటి రెసిపీస్ తయారు చేసుకొని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రెసిపీ కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్